కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ హ్యాబిటేషన్ కుదుపు సాయపేట సర్వే నెంబర్ 20లో 3 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసిన తీరును నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందులో కేవీపీఎస్ కార్యదర్శి రామచందర్, కుదుపు సాయపేట గ్రామస్తులు రాములు, ఏసయ్య, వెంకటయ్య, సత్యమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తా అని చెప్పేసి తన మేనిఫెస్టోలో ఒక హామీని పెట్టింది. కానీ ఈరోజు సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, తాను సొంత జిల్లా అయినప్పటికీ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలో కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ దుబ్బు సాయిపేటలో దళితులకు 20 సర్వే నెంబర్లో 80 ఎకరాల భూమిని ఈరోజు అసైన్డ్ భూమిని, ప్రభుత్వ భూమిని డబుల్ బెడ్రూమ్ పేరిట గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అక్కడ 40-50 మంది రైతులు దాన్ని సాగు చేసుకుంటూ వాళ్ళు జీవనంగా ఆ యొక్క భూమిని దున్నుకొని బతుకుంటే అధికారులను పంపించి వాళ్ళ మీద దాడులు చేయించి ప్రభుత్వము రెజ్యూమ్ చేసుకొని ఈరోజు ప్రభుత్వ భూమిని దళితులకు దక్కకుండా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క దారుణమైన పరిస్థితి కేసీఆర్ ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగలేదు. అయితే దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాల్సింది పోయి దళితుల భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. దళితులకు ఈరోజు కుద్బుషాయిపేటలో ఆ దళితులకు గుంజుకున్నటువంటి భూములను తిరిగి రీఅసైన్ పేరిట ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సంవత్సరం అయింది రెజ్యూమ్ చేసుకొని, సంవత్సరం సంధి ప్రభుత్వం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకున్నాయని చెప్పేసి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రీఅసైన్ చేస్తామని చెప్పేసి మీరు ప్రకటన చేశారు కాబట్టి రీఅసైన్ చేసి కుద్బుషాయిపేట దళితులకు న్యాయం చేసి వారి యొక్క రెవెన్యూ రికార్డులలో వారి పేర్లను ఎక్కించి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మీరు ఇస్తున్నటువంటి రైతు బాంధు చెక్కులను కూడా ఆ యొక్క దళితులకు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు న్యాయం చేయని పక్షాన ఆ యొక్క దళితులను సమీకరించి రేపు కలెక్టరేట్ ఎదుట కానీ లేదంటే మీ యొక్క ప్రగతి భవన్ను కూడా దళితుల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా వెలికితీసి మీ యొక్క ప్రగతి భవన్ను కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.